చిత్రం రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర ఆధారంగా చేసుకుని ఈ యాత్ర అనే సినిమాని నిర్మించి దీన్ని విజయవంతంగా నడిపించిన డైరెక్టర్ శ్రీ మహి గారికి, మరి విజయ్ చిల్లా గారికి, దేవిరెడ్డి శశి గారికి, శివ గారికి, వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా, అభినందిస్తున్నా కూడా వాళ్ళందరినీ కూడా. ఎందుకంటే కొన్ని కోట్ల మంది హృదయ అంచుల్లో ఉన్న, అంతరాల్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారిని, మరలా ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన వ్యవహార శైలినైనా, ఆయన ప్రజల పట్ల తీసుకున్న ఆరాటమైనా తపనైనా, ఆయన ఆశయాలు, ఆయన సంక్షేమ పథకాలను మరొకసారి అందరికీ ప్రజల గుండెల లోతుల్లో నుంచి బయటికి మరలా ఒకసారి వాళ్ళ హృదయాలను తట్టి లేపినట్టున్నారు. అందుకని నేను వారందరికీ కూడా అభినందిస్తున్నా, కృతజ్ఞత కూడా తెలుపుకుంటా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారిని మరి ప్రజలకైతే ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నేను. రాజశేఖర రెడ్డి గారిని 40 సంవత్సరాలు ఆదరించి మీరు ఏ విధంగా నాయకునిగా నిలబెట్టుకున్నారో, ఆయన కూడా మీకు ఒక తండ్రిగా ఏం చేయాలనో ఎన్ని కూడా చేసి ఉంటున్నారు. ఆయన వెళ్ళిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని మరి వదిలిపెట్టకుండా, రాజశేఖర రెడ్డి గారి పిల్లలను అక్కును చేర్చుకున్న ప్రజలందరికీ కూడా మరి రాజశేఖర రెడ్డి గారి పేరుతో వచ్చిన ఈ చిత్రాన్ని కూడా మీరు ఆదరించి మరి ఈ చిత్రాన్ని అందరూ చూస్తున్న వారందరికీ కూడా హృదయపూర్వకంగా నేను మీ ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా. చరిత్రలో ఉన్న గొప్పతనం ఏంటంటే అందులో అంశాలన్నింటినీ తలుచుకుంటే ఆ గొప్పతనం ఇంకా మనసుకి దగ్గరగా అనిపిస్తుంది. అలాంటి ఒక గొప్ప చరిత్రలో ఒక భాగంగా ఉండడానికి నిజంగా నా అదృష్టం. ఈ యాత్ర సినిమా యాత్రలో అన్ని విధాలుగా కూడా నేను ఇందులోకి రావడం అనేది విజయమ్మ గారి పాత్ర, ఇప్పుడు విజయమ్మ గారితో మళ్ళీ కూర్చొని చూసే అవకాశం కూడా దక్కింది నాకు. అన్ని విధాలుగా ఎలా చూసుకున్నా కూడా నేను ఇప్పుడు చెప్పదలుచుకునే ఒకే ఒక పదం ఏంటంటే థ్యాంక్ యూ, కృతజ్ఞతలు అండి అందరికీ కూడా. ఎందుకంటే దగ్గర వాళ్ళు దూరం వాళ్ళు అలా అని కాకుండా చూసిన ప్రతి వాళ్ళు ఫస్ట్ చెప్పింది ఒకటే, మీరు అచ్చు ఆవిడలాగే ఉన్నారని. కాబట్టి నాకు కూడా ఎంతో కుతూహలంగా నేను ఆవిడ్ని కలవాలనే కోరిక నాకు ఇవాళ నెరవేరింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ.